55వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశన్ పాల్గొన్నారు. విద్య పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మలుచుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. అక్షర ఉద్యమం వల్ల వచ్చినట్టే మొదటి ఫలితం ఏంటంటే 1966 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అక్షరాస్యత శాతాన్ని కార్డు కూడా లేని పిల్లలు చాలా మంది ఉన్నారు మేడం. ఆ కుటుంబాలకి దాదాపు ఒక 50 కుటుంబాలు దాకా ఉన్నాయి. వాళ్ళకి ఆధార్ కార్డులు లేని కారణంగా వాళ్ళ స్కూల్లో కూడా చేర్పించుకోలేదు మేడం. వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు. వాళ్ళకి విద్యా వసతి ఎట్లా కల్పిస్తారు? అటువంటి ఆధార్ లేని పిల్లలు ఎవరైనా ఉంటే కానీ ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామ సచివాలయాల్లో మన ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామండి. అక్కడ అవి వినియోగించుకొని వారు ఆధార్ కార్డు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఎక్కడైతే ఎస్టీలు కూడా కొన్ని చోట్ల ఆధార్ కార్డు లేక ఈ విద్యకు దూరం అవుతూ ఉన్నారని చెప్పేసి మనకి కమిషనర్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. దానికి గాను మన జిల్లాలో ఐటీడీఏ ద్వారా ఎక్కడైతే పిల్లలు ఆధార్ పొందలేదో వారందరికీ కూడా ప్రత్యేక డ్రైవ్ పెట్టి